ఎందుకన్నారయ్యా? దాని ముందేమన్నారయ్యా? దాని ముందేమన్నారు? మీరు మాట్లాడుతున్నారు, కేటీఆర్ కూడా మనం మాట్లాడాడు కదా, దాని ముందేమన్నారు? కేటీఆర్ గారేమో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట మాట్లాడతాడు, కానీ వాళ్ళ అయ్య మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడు? ఏం చెప్పాడు కేటీఆర్? రాజశేఖర రెడ్డి గారు వీసాలు తీసుకోవాలి రావాలంటున్నాడు, కానీ ఆరో అంతకు ముందు కేటీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు ఏమన్నారు? ఏమన్నాడు వాళ్ళయ్య? ఇక్కడున్న సంస్థలను, ఆంధ్ర వాళ్ళందరినీ పంపించేస్తాము, ఇక్కడున్న సంస్థలన్నింటినీ మూయించేస్తాము, ఇలాంటి టెర్రరిస్ట్ మాటలు మాట్లాడితే మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఏం మాట్లాడతాడయ్యా? కాంటెక్స్ట్లో మాట్లాడండి. కాంటెక్స్ట్లో నుంచి మీరు టెక్స్ట్ కాన్ తీసేస్తే కాన్ మిగులుతుంది. కాన్ అంటే ఏంటో తెలుసా? మోసమని. వాళ్ళ పార్టీ గత వాళ్ళు చేసుకుంటారయ్యా, మన పార్టీ గత మనం అస్సలు ఉండదు. వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాము. మేము పార్టీ స్థాపించిన రోజునే వాళ్ళ కోసం ఒక ఫండ్ పెడతామని చెప్పాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్పాము, వాళ్ళ తరపున ఉంటామని చెప్పాము. మేము అధికారంలోకి వచ్చాక చూడండి మేము ఏం చేస్తాము. ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి కనుక నేను ఈరోజు ఎంచుకున్న వైఎస్ఆర్ గారి మెమోరియల్ గురించి మాట్లాడడం కోసం. అన్నిట్లో పోటీ చేస్తాం, గాడ్ విల్ డిసైడ్. టుడే ఈజ్ అబౌట్ వైఎస్ఆర్ మెమోరియల్. నేను ఏం చెప్పినా మీరు అది హైలైట్ చేస్తారు. సో